అనవసరంగా నువ్వు ఇక్కడికి వచ్చి గొడవ పడుతూ ఉంటావు. నీకు నోరు లేదని తెలిసి నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తుంటే కన్న తల్లిగా చూస్తూ ఉండలేక నువ్వు వచ్చి ఆవేశపడ్డావు. ఏమైనా ఉపయోగం ఉందా? మనుషులు కదా, పరువు పోతుంది అని గుర్తు చేస్తే కొడుకుని పిలిచి మందలిస్తారని అనుకున్నాను. అయినా వాళ్ళని కాదు మాల్ని, నిన్ననాలి. మొగుడు దారి తప్పుతుంటే పెళ్ళం మాట్లాడాలి, అంతేగాని ఆ అమ్మాయి అమ్మ నాన్నలు కాదు. మూడో మనిషి మాట ఎవ్వరూ వినరు. భార్యగా ఏమనడానికైనా నీకన్ని రైట్సు ఉంటాయి మాల్ని. ఆ రైట్స్ నాకే కాదమ్మా, అరవింద్ మళ్ళీ కూడా ఇచ్చాడు. ఏం ఆలోచిస్తున్నావు మాల్ని? అది మామ్, అది ఏదో చెప్పాలనుకుంటున్నావు కానీ ఆగిపోతున్నావు, రైట్? అదేం లేదు మామ్, ఏదో కొటేషన్ గుర్తొచ్చిందంతే. ఏంటది? కొన్ని బంధాల్ని బాధ్యతల్ని అంత తొందరగా వదులుకోలేము, అవి ప్రాణాలతో ముడిపడి ఉంటాయి అని. ఇప్పుడు నీకదెందుకు గుర్తొచ్చింది మాల్ని? ఎందుకంటే నేను అరవింద్కి రెండో భార్యననే నాకు చాలా ఆలస్యంగా తెలిసింది మామ్. మాల్ని, ఆర్ యూ ఓకే? యా మామ్, ఓకే. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో మామ్, మనం ఎంత ఆశపడినా, ప్రేమించినా, ఆవేశపడినా జీవితంలో ఒకటి జరగాలని మన నుదుటిన రాసుంటే అదే జరుగుతుంది. ఎంత ప్రయత్నించినా దాన్ని మనం మార్చలేం మామ్. నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చి ఆవేశపడకు. నీ మాటల్లో బయటకు వినిపించే అర్థం కాకుండా గుండెల్లో వేరే అర్థం ఉందని అర్థమవుతోంది మాల్ని. అదేంటో చెప్పు. నువ్వు బాధలో మొన్నట్లా పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. ఈసారి నా గుండె ఆగిపోతుంది. లేదు మామ్, ఇంకెప్పుడు అలా చేయను. ఇప్పుడున్న సమస్యల పరిష్కారానికి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఏంటది నిర్ణయం తీసుకునే ముందు నాకు చెప్పు. చెప్తాను మామ్, ఆ నిర్ణయం నీకు ఆనందాన్ని ఇచ్చేదే అయి ఉంటుంది, సరేనా? మామ్, నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించకు, నువ్విక వెళ్ళు మామ్. నీ మాటలు వింటుంటే నా మనసు కొంచెం కుదుటపడింది. నేను వెళ్ళాక నీ మనసుకి కష్టం కలిగించేది ఏదైనా ఇక్కడ జరిగితే వెంటనే నాతో చెప్పు. అలాగే మామ్, బాయ్. అరవింద్ నాకంటే ముందు మళ్ళీని పెళ్లి చేసుకున్నాడని నిజం నీకు చెప్పలేను మామ్, ఎందుకంటే నువ్వు తట్టుకోలేవు. నీ జీవితంలా నా జీవితం అవుతుందని బాధపడతావు, అందుకే నా నిజం నీకు తెలియకుండా నేనే ఏ నిర్ణయం తీసుకోవాలో అది తీసుకుంటాను మామ్. చెప్పన్నా. మన ప్రకాష్ చెప్పింది నిజమే, మళ్ళీ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని అరవింద్ బాబు మనల్ని మోసం చేశాడు. మీరు అనుభవించిన కష్టాలు మళ్ళీ అనుభవించకుండా ఉండాలంటే మనమే ఏదో ఒకటి చేయాలి. అన్నా, మళ్ళీ జీవితం బాగుపడతాదంటే మా ప్రాణాలు ఈడానికైనా సిద్ధమే. అరవింద్ వల్ల ఊరికి మంచి జరుగుతుందనే భ్రమలో ఉండిపోయి మళ్ళీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అని తెలుసుకోలేకపోయాం. మళ్ళీని పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలనిపించింది? ఇలాంటి వాడు భూమికి భారం, బ్రతకూడదు. అంటే సంపేద్దామన్నా? అవును. అంటే మరి మన మళ్ళీ జీవితం? వాడు బతుకుంటే మళ్ళీ మానసికంగా రోజు చస్తూ బతుకుతుంది. అదే చచ్చాడు అనుకుంటే పెద్ద కర్మ అయ్యేదాకా ఏడుస్తుంది, లేదంటే రెండు మూడు నెలల తర్వాత మామూలుదైపోతుంది. అట్నే అన్నా.